రుచి మాది ఆస్వాదన మీది రుచి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ప్రతిరోజు టేస్టీ వంటకాలు పరిచయం చేస్తుంది రుచి కార్యక్రమం. ఈరోజు రుచి కార్యక్రమంలో ఈరోజు టేస్టీగా వంట చేయబోతున్నారు శ్రవంతి గారు. ముందుగా పరిచయం చేసుకుందామా శ్రవంతి గారు? నమస్కారం. నమస్తే వేణు, ఎలా ఉన్నావు? బాగున్నావా? చాలా రోజుల తర్వాత కలిశారు, ఇంకా చాలా బాగున్నాం. ఇద్దరం కలిసి కూడా షో చేయబోతున్నాం. సో మీరు చేయబోసిన పదార్థం ఏంటి, ఏం చేయబోతున్నారు ఈరోజు? ఇవాళ నేను మొత్తం 5 పదార్థాలు చేయబోతున్నాను. 5 పదార్థాలు ఏంటంటే, పొద్దున్న 6 గంటల నుంచి మొదలుపెట్టి రాత్రి 8 గంటల వరకు ఫుల్ కోర్స్ మీల్ అంటారు కదా. ఓకే. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లేవగానే డీటాక్సిఫైయింగ్ జ్యూస్, తర్వాత బ్రేక్ఫాస్ట్, లంచ్, తర్వాత సాయంత్రం ఒక స్నాక్, నైట్ డిన్నర్ సూప్, ఇవన్నీ కలిపి ఫుల్ కోర్స్ మీల్ అంటారు. ఆ ఫుల్ కోర్స్ మీల్ అన్నది మనం కంప్లీట్గా ఈ క్రమం తప్పకుండా ఇది తీసుకుంటే బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. రోజు చేసేదానికి ఇవాళ దానికి కూడా కొంచెం స్పెషాలిటీ ఉంది. ఏంటంటే, ఇది యోగా డైట్. సో యోగా డైట్లో మనం మొదటగా జ్యూస్తోని అండ్ టిఫిన్ ఎలా అయితే తీసుకుంటామో వాటి బదులుగా రా ఫుడ్ స్టైల్లో, జ్యూస్ స్టైల్లో తీసుకుంటే బాగుంటుంది. అది కూడా సాత్వికమైన భోజనం. ఒక చిన్న కరెక్షన్, ఈ రోజు ఏది రా ఫుడ్ లేదు, అన్ని కుక్డ్ ఫుడ్సే ఉంటాయి. ఓకే. రా ఫుడ్ కూడా కొద్దిగానే ఉంటుంది, అది కూడా మంచి డైజెషన్ అయ్యే టైంలో మాత్రమే రా ఫుడ్ తీసుకుంటాం. మొత్తం ఇవాళ చూపించబోయే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా అన్ని ఏది రా వెజిటబుల్స్ అవి ఏవి ఉండవు, అన్ని కుక్డ్గా ఉంటాయి, అన్ని వండిన పదార్థాలే ఉంటాయి. సూపర్. అయితే మీరు మొట్టమొదటిగా చేయవలసిన పదార్థం పేరేంటి, ఏం చేయబోతున్నారు? నేను మొదటగా చేయబోయేది పాలకూర కొత్తిమీర జ్యూస్. ఇది పాలకూర కొత్తిమీర జ్యూస్ కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూద్దాం. పాలకూర 3 కట్టలు, కొత్తిమీర 3 కట్టలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఆ తర్వాత 1 క్యారెట్, ఓకే, తగినంత ఉప్పు, 1 గ్లాసు నీళ్లు. అంతా అయిపోయిన తర్వాత పిండుకోవడానికి, వడకట్టిన తర్వాత పిండుకోవడానికి 1 చెక్కర నిమ్మకాయ. ఇది మనకు కావాల్సింది. సో యోగా చేసిన వాళ్ళకి ఇది ఫస్ట్ మార్నింగ్ యోగా చేస్తూ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. మార్నింగ్ అనే కాదు, డే అంతా కూడా తీసుకోవచ్చు. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది చల్లారిపోయినా తాగొచ్చు, వేడిగా ఉన్నా తాగొచ్చు, ఫ్రిడ్జ్ లో పెట్టుకుని రోజంతా తాగొచ్చు. ఎప్పుడు తాగినా సరే దీని వల్ల అలసట ఉండదు నీకు. ఈ జ్యూస్ వల్ల అలసట ఉండదు. ఇంకొకటి ఏంటంటే, కీళ్ల నొప్పులు లేకపోతే శరీరం సరిగా ఫ్లెక్సిబిలిటీగా అంటే అనువుగా వంగకపోవడం ఆసనాల్లో ఉంటుంది కదా, కొన్ని ఆసనాలు వేసినప్పుడు, క్రమం తప్పకుండా ఇది తాగినట్టయితే మాత్రం కీళ్ల మధ్యన ఉండేటువంటి టాక్సిన్స్ అన్ని పోయి శరీరంలో చాలా మృదుత్వం వచ్చి, నీకు కీళ్ల మధ్యన మృదుత్వం వచ్చి నువ్వు బాగా ఎక్సర్సైజ్ చేయడం కానీ అవన్నీ చేయగలవు. సో మొత్తానికి రోజు మొదలవుతే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది డైట్ మీ దగ్గర తెలుసుకోవచ్చు అన్నమాట. ఇవాళ నేను చేసేవన్నీ కూడా ఒక మనిషికి సరిపడా పోర్షన్, అంటే ఒక గ్రోనప్ ఇండివిజువల్, ఒక పెద్ద ఒక వ్యక్తికి సంపూర్ణ పౌష్టికాహారం ఏది కావాలో ఒక రోజులో, అది మొత్తం ఇవాళ డైట్ డిజైన్ చేయడం జరిగింది అది. సో ఇది నేను ఒక మనిషికి సరిపడ మాత్రమే చెప్తున్నాను. ఇది నీకు ఇంకా 4 చేసుకోవాలంటే ఇవన్నీ డబుల్ చేసి చేసుకోవాలి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆకలిస్తుంది, జ్యూస్ తాగాలని ఉండింది. సో మీరు పాలకూర కొత్తిమీర జ్యూస్, పాలక్ కొరియాండర్ జ్యూస్, ముందర ఏంటంటే పాలకూర కడిగి పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత దీన్ని ఏమి సన్నగా తరగాల్సిన అవసరం లేదు, మామూలు లావుగా ఇలాగ తరిగేసి గ్రైండ్ చేస్తాం. ఏమి గ్రైండ్ ఏమి ఉండదు, గ్రైండ్ కూడా చేయము, గ్రైండ్ కూడా చేయము. సో ఈ పాలకూర పెద్ద పెద్ద లీవ్స్ మనం కట్ చేసుకొని తినేస్తాం అన్నమాట, తినము, తాగుతాం. ఇది ఇందులో వేసేసాను. అలాగే నెక్స్ట్ కొత్తిమీర, కొత్తిమీర కూడా 3 కట్టలు. ఈ కాంబినేషన్ బాగుంటుందా? చాలా బాగుంటుంది. సో కొత్తిమీరని మనం సేమ్ లా ప్రాసెస్ లో కట్ చేసుకుంటాం, అంటే సన్నగా తరుక్కోవాలి. అలాంటివి ఇట్లా బాయిల్ చేస్తాం కాబట్టి సన్నగా అవసరం లేదు, తొందరగా ఉడుకుతుంది కాబట్టి. అవును. ఓకే. ఇందులోనే ఈ క్యారెట్ చెక్కు తీసి పెట్టుకున్న క్యారెట్ కొంచెం ఇలాగ పెద్ద ముక్కలే కోసేసుకొని, పాలకూర కొత్తిమీర ఈ యూస్ చేయాలి. ఇంకా ఆకుకూరలు చాలా ఉంటాయి కదా? ఉంటాయి, కానీ కొత్తిమీరలో ఏంటంటే జీర్ణానికి సంబంధించినటువంటి ప్రక్రియ, జీర్ణ ప్రక్రియ బాగుంటుంది, రక్తం బాగా పడుతుంది, ఆ తర్వాత బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. ఓకే. సో అందుకని బాగా కొత్తిమీర వాడతారు. ఈ పాలకూర అయితే కొత్తిమీర అనేది శుభం కార్డ్ ఎండింగ్, వంట అయిపోయిన ఎండింగ్ లో వచ్చేస్తుంది, కానీ ఇక్కడ మధ్యలో వచ్చేస్తుంది అన్నమాట. అవును. ఓకే. సో ఈ ఉల్లిపాయ కూడా వేసుకుంటాము మనం రుచి కోసం. ఓకే. ఇది ఒక ఇంగ్రీడియంట్ మాత్రమే. ఈ పాలకూర కొత్తిమీరలో నువ్వు ఏదైనా వేసుకోవచ్చు, అంటే టమాటా వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు, ఒక్కొక్కసారి అల్లం వేసుకోవచ్చు. ఇది 1 కప్పు నీళ్లు. ఓకే. సో ఇందులో వేసేసాము. సో పాలకూర, కొత్తిమీర, క్యారెట్ అండ్ ఆనియన్, గళ్ళుప్పు ఈ కాంబినేషన్లో వేసేసి వాటర్ పోసేసాం. సో ఇప్పుడు మనకి కావాల్సినంత ఉప్పు కూడా ఇందులో వేసేసుకుని, ఓకే, నీళ్లు ఆల్రెడీ పోసాం కాబట్టి కుక్కర్లో మూత పెట్టేయడమే. 3 విజిల్స్ రాగానే కట్టేసి చల్లారి కూడా 3 విజిల్స్ యూజ్ చేస్తాం. 3 విజిల్స్, ఎందుకంటే క్యారెట్ ఉంది కదా, దుంప కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. ఓకే. సో అది 3 విజిల్స్ రాగానే
మనం చల్లార్చిన తర్వాత వడగట్టుకుందాం. మరి రుచి కార్యక్రమంలో చక్కగా పాలకూర కొత్తిమీర జ్యూస్ రెడీ అయిపోతుంది. 3 విజిల్స్ రావాలట ముచ్చటగా. పాలక్ కొరియాండర్ జ్యూస్ అది రెడీ అయింది. విజిల్స్ వచ్చేసాయి. ఒకసారి తీసి చూద్దామా? ఓకే. కొత్తిమీర స్మెల్ తగులుతుందన్నమాట. కొత్తిమీర వాసన వస్తుంది చూసావా? ఒకసారి దీన్ని ఏంటంటే గరిటెతో నలిపేసుకుని బాగా నలిపేసేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. గ్రైండ్ అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ కొత్తిమీరలోను దీంట్లో ఉన్న అంతా దీనిలోకి వచ్చేసింది కదా రసం అంతా. ఒక గ్లాసే నీళ్లు పోస్తాం మనం ఇందులో. మామూలుగా ఇంత వేడిగా ఉంది, లేకపోతే కొంచెం చల్లారిపోయిన తర్వాత ఏంటంటే శుభ్రంగా చేతులతో నలిపేస్తే నీకు బాగుంటుంది చాలా. ఆల్రెడీ అన్ని వేసేసాం ఇందులో. ఉడకపెట్టినప్పుడే దానిలో ఉన్న కాన్సన్ట్రేట్ అంతా ఏదైతే ఉందో మొత్తం అంతా దీనిలోకి వచ్చేసినట్టే. మెత్తగా ఉడికిపోయింది. మొత్తానికి ఫ్రూట్ జ్యూస్ ఎలా చేసుకుంటామో తర్వాత పాలకూర. ఇప్పుడు ఇందులో రసం అంతా వచ్చేసాక నీకు ఈ పిప్పి ఏం ఎందుకు అనవసరం. సో ఈ పిప్పి అంతా తీసి పక్కకు పెట్టేస్తాం అంతే. మనం ఫైనల్ గా మరి జ్యూస్ రెడీ అయిపోయింది. రెడీ అవ్వలేదు వేణు. ఇంకా మనం పాలకూర కొత్తిమీర ఉల్లిపాయ క్యారెట్ వేసి ఉడకపెట్టాం, కొద్దిగా ఉప్పు వేసి. సో దీనిలో మిగిలింది నిమ్మకాయ. చిట్టికడ కన్నా చాలా తక్కువ. చిట్టికడ కన్నా తక్కువ. ఇందులో పిండాల్సింది నిమ్మకాయ. నిమ్మకాయ ఎప్పుడూ వేడి మీద పిండకూడదు. వేడి మీద పిండితే దాని రుచి మారిపోయి చేదు అయిపోతుంది అది. సో ఇప్పుడు ఆల్రెడీ మనం తీసాము, కొంచెం చల్లారు పెట్టాము, ఇవన్నీ చేసాం కాబట్టి నిమ్మకాయ అరచక్క నిమ్మకాయ పిండుకోవడమే. సో నేను నిమ్మకాయ ఇందులో పిండేస్తున్నాను. సహజంగా చూసావా గ్రీన్ గా ఉన్నది, కాస్త కలర్ మారింది కొంచెం. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు అందరూ ఎలా ఉందో టేస్ట్ చేయకుండా నాకకుండా ఉండాలి అంటే ఇలాగా ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని దాని రంగు అండ్ షేప్ మారుతుందో చూసుకున్నట్టయితే ఆబ్వియస్లీ అది టేస్టీగా ఉందని తయారైపోతుంది. రుచి వంటకంలో చక్కగా జ్యూస్ రెడీ అయిపోయింది. ఇది పాలకూర కొత్తిమీర జ్యూస్. ఇది పాలకూర కొత్తిమీర జ్యూస్ రెడీ. సో టేస్ట్ చేద్దామా? టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. పాలకూర 3 కట్టలు, కొత్తిమీర 3 కట్టలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఆ తర్వాత 1 క్యారెట్, తగినంత ఉప్పు, 1 గ్లాస్ నీళ్లు. అంతా అయిపోయిన తర్వాత పిండుకోవడానికి, వడకట్టిన తర్వాత పిండుకోవడానికి 1 చక్కెర నిమ్మకాయ. అంటే పాలకూర కడిగి పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత దీన్ని ఏమి సన్నగా తరగాల్సిన అవసరం లేదు, మామూలు లావు లావుగా ఇలాగ తరిగేసి ఇది ఇందులో వేసేసాను. అలాగే నెక్స్ట్ కొత్తిమీర కూడా 3 కట్టలు. ఈ క్యారెట్ చెక్కు తీసి పెట్టుకున్న క్యారెట్ కొంచెం ఇలాగా పెద్ద ముక్కలే కోసేసుకుని ఈ ఉల్లిపాయ కూడా వేసుకుంటాము మనం రుచి కోసం. ఇది 1 కప్పు నీళ్లు. సో ఇందులో వేసేసాము. సో పాలకూర, కొత్తిమీర, క్యారెట్ అండ్ ఆనియన్, గళ్ళుప్పు ఈ కాంబినేషన్ లో వేసి వాటర్ పోసేసాం. సో ఇప్పుడు మనకి కావాల్సినంత ఉప్పు కూడా ఇందులో వేసేసుకుని నీళ్లు ఆల్రెడీ పోసాం కాబట్టి కుక్కర్ లో మూత పెట్టేయడమే. 3 విజిల్స్ రాగానే కట్టేసి చల్లారినిచ్చాక 3 విజిల్స్, ఎందుకంటే క్యారెట్ ఉంది కదా, దుంప కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. సో అది 3 విజిల్స్ రాగానే మనం చల్లార్చిన తర్వాత వడగట్టుకుందాం. దీంతోనే పాలకూర కొత్తిమీర జ్యూస్ ఎలా ఉందండి? చాలా బాగుంది. నేను చేసింది అందరూ బాగుందని చెప్తారు, నేను కూడా అదే చెప్పాలి. అంతే, చాలా బాగుందండి. బ్రేక్ఫాస్ట్ దాంట్లో ఏంటంటే బాదం పప్పులు, అంజీరు అవన్నీ ఉంటాయి. అవి డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసి చేస్తాం కంప్లీట్ గాను. బాడీకి కావాల్సినటువంటి ఫ్యాట్ అంతా కూడా నేచురల్ గా మనకి వాటి నుంచి వస్తుంది అది. ఓకే, సో దానికి కావాల్సిన పదార్థాలు చూసుకుందామా? ఓకే, అవి తీసి. ఐటమ్ పేరు ఏంది? వెరైటీగా ఉంది. బ్రూస్లీ? నో, ఓట్స్ మ్యూస్లీ. ఓట్స్ మ్యూస్లీ. సో నువ్వు సూపర్ మార్కెట్ లోకి వెళ్తే నువ్వు అన్ని చూస్తూ ఉంటావు కదా, అన్ని బ్రాండ్స్ మ్యూస్లీ ఉంది, లేకపోతే క్రంచీ బార్స్ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా. మీరు అందరూ మ్యూస్లీ బ్రేక్ఫాస్ట్ తినండి, కొంచెం పాలు వేసుకుని తాగండి, అవన్నీ చెప్తారు కదా. సో అదే ఇప్పుడు మనం తయారు చేయబోయేది. సో
ఓట్స్ మ్యూస్లీ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. స్రవంతి గారు, మరి చేయబోతున్న ఐటెం కి పదార్థాలు ఏంటి? 8 బాదం పప్పులు, 2 అంజీరు, 2 ఆప్రికాట్లు, 4 ఎండు ద్రాక్ష గింజలున్నవి, 5 లేదా 6 నల్ల ద్రాక్ష, 1 టీ స్పూన్ అవిస గింజలు, 4 అక్రోట్లు లేదా వాల్నట్స్, 1 టీ స్పూన్ పొద్దుతిరుగుడు గింజలు లేదా సన్ఫ్లవర్ సీడ్స్, 1 కప్పు ఓట్స్, 1/2 కప్పు వీట్ ఫ్లేక్స్ లేదా మల్టీగ్రెయిన్ ఫ్లేక్స్, చివరిగా 1/2 కప్పు బెల్లం కొద్దిగా నీళ్లలో నానబెట్టుకోవాలి. ఓకే, ఆప్రికాట్ అంటే? ఆప్రికాట్ అంటే ఇది కుబానికా మీఠా చేస్తాం కదా మనం, అది ఎండిన డ్రై ఫ్రూట్ లో ఇది ఒక ఇది, దీనిలో పీచు బాగా ఉంటుంది, ఇది తినడం వల్ల డైజెషన్ బాగుంటుంది. ఇది తినడం వల్ల ఏంటంటే చాలా మందికి స్వీట్ టూత్ ఉంటుంది, అంటే ఎంత తిన్నా స్వీట్ సాటిస్ఫాక్షన్ ఉండదు. అలాంటప్పుడు ఈ అంజీరు అన్నది రోజుకు ఒక 2 నానబెట్టుకుని తిన్నా, రోజుకు ఒకటి తిన్నా కూడా ఏంటంటే వెర్రిగా స్వీట్ తినేయడం, ఏ కొంతమందికి చాలా వీక్నెస్ ఉంటుంది, అసలు స్వీట్ చూస్తే తట్టుకోలేరు. ఇవి రెగ్యులర్ గా తినడం వల్ల, ఒక 3 నెలలు అయినా రెగ్యులర్ గా తినడం వల్ల నీకు ఆ స్వీట్ టూత్ తగ్గుతుంది. సో బాడీలో షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. ఈ ఎండు ద్రాక్ష 4, ఎండు ద్రాక్ష అంటే గింజ ఉంటాయి ఇందులో, దీని వల్ల కూడా బాడీలో వాటర్ రిటెన్షన్ ఉంటుంది కదా, నిలబడి ఉండినా. అలాంటి వాళ్ళందరికీ ఇవి రోజుకి ఒక 4 నానబెట్టుకుని తిన్నా కూడా ఒంట్లో ఉన్న నీరు మొత్తం పోతుంది. అలాగే అక్రోట్లు, ఈ అక్రోట్లు ఏంటంటే మన గుండె హెల్త్ కి చాలా మంచిది, అది ఒక పోర్షన్, మెదడు కూడా మెమరీ కూడా పనిచేస్తాయి అవి. సో ఈ అక్రోట్లు, 1 కప్పు ఓట్లు, ఓట్స్, ఆ తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, అవిస గింజలు, అవిస గింజలు. సో వీటిని ఏమంటారు? అవిస గింజలు అంటారు. ఓకే, మీరు ఓకే, అవిస గింజలు. సో తర్వాత, ఆ తర్వాత మల్టీగ్రెయిన్ ఫ్లేక్స్ కానీ, రాగి ఫ్లేక్స్ కానీ, వీట్ ఫ్లేక్స్ కానీ నీకు ఎక్కడైనా సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి అవి, అవి కొనుక్కోవాలి. అలాగే పొద్దుతిరుగుడు గింజలు, పొద్దుతిరుగుడు గింజలు. ఆ తర్వాత 1/2 కప్పు బెల్లం, ఒక మన మామూలుగా ఇంట్లో రోజు వాడుకునే బెల్లాన్ని ఏం చేశానంటే కొంచెం నీళ్ళలో నానబెట్టి పెట్టాను. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి తయారు చేసుకునే విధానం చూద్దాం. సో ఇదంతా బ్రేక్ఫాస్ట్ కి యూజ్ అవుతుంది. ముందుగా స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగిస్తారు, ప్యాన్ యూజ్ చేస్తారా? ప్యాన్ యూజ్ చేయాలి దీనికి. సో ఇదంతా డ్రై మొత్తం అంటాను. సో డ్రై ఇంగ్రీడియంట్స్ మనం అన్ని వేయిస్తాం అన్నమాట. సో దీంట్లో ఆయిల్ ఉపయోగించాం, ఆయిల్ ఉపయోగించాం, ఏముంది మనకి బాదం పప్పుల్లోంచి, అక్రోట్ లోంచి, ఆర్ వాల్నట్స్ లోంచి మనకి ఎంత ఆయిల్ కావాలో అంత మన బాడీలోకి నేచురల్ ఫ్యాట్ వెళ్తుంది. నేచురల్ ఫ్యాట్ వెళ్తుంది అంతే. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇది వేయించుకునే పద్ధతి ఏంటంటే, దీనికి కావాల్సింది 1 టీ స్పూన్ ఫస్ట్ అవిస గింజలు వేయించుకుందాం. 1/2 టీ స్పూన్ అవిస గింజలు వేయించుకోవాలి. ఫస్ట్ అవిస గింజలు 1/2 టీ స్పూన్ వేస్తాను ఇందులో. ఓకే, ఒక్కొక్కటి అలా వేయించేసుకుని మనం పక్క తీసుకుంటాం, ఒక్కొక్కటి అంతే. ఓకే, అసలు ఇందులో వేయించడం వల్ల అందులో ఉన్న సహజత్వం కోల్పోతాం కదా? కోల్పోం, ఎందుకంటే ఫ్లాక్స్ సీడ్స్ లో కూడా, అవిస గింజల్లో కూడా నీకు సహజ సిద్ధమైన నూనె ఉంటుంది. దాని నుంచి నూనె బయటకు రావాలి కొంచెం. ఓకే, సో నూనె బయటకు రావాలి. సో ఇది వేయించుకున్న వల్ల ఏమవుతుందంటే మనకి దాంట్లో ఉండే నేచురల్ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది బయటకు వస్తుంది. ఓకే ఓకే, సో నీకు ఇప్పుడు చూడు, కొబ్బరి మనం వేయించినప్పుడు ఒక రకమైన మంచి కొబ్బరి వాసన వస్తుంది, చూసావా చిటపటలాడుతూనే. సో ఇలాగా ఈ అవిస గింజలు వేయించి పక్కన పెట్టుకుంటాం. ఓకే, బౌల్లోకి తీసుకుందాం, బౌల్లోకి తీసుకుందాము, బౌల్ అందుకో, బౌల్లోకి తీస్తాను. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా జస్ట్ ఊరికే చేతితోటి. ఇదేంటంటే ఈ 4-8 బాదం పప్పు, 4 అక్రోట్లు అన్నవి ఒక మనిషికి, ఆరు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు రోజు తీసుకోవాల్సిన బ్రేక్ఫాస్ట్, రోజు తీసుకోవాల్సిన పోర్షన్, ఓకే, న్యూట్రిషనల్ పోర్షన్ అది. ఓకే, 8 బాదం పప్పులు, 4 వాల్నట్స్ అన్నవి ప్రతిరోజు నువ్వు తినాలి. సో ఎక్కువ తినకూడదు, అటు తక్కువ కూడదు, అంటే తినాలన్నారు కదా అని రోజు 6-7 తినేకూడదు, దానివల్ల ఎక్సెసివ్ ఫ్యాట్ పేరుకుంటుంది. ఏదైనా మితంగా తింటే బాగుంటుంది. యోగా చేసిన వాళ్ళు కానీ, ఎక్సర్సైజ్ చేసిన కానీ, వ్యాయామం కానీ, క్రికెటర్స్ కానీ, యాక్టర్స్ కానీ కూడా చాలా డైట్ ఫుడ్, చాలా లైట్ గా తింటే బాగుంటుంది, అంతేనా? అంతే. అవిస గింజల తర్వాత బాదం పప్పులు వేయించుతాము. నువ్వు ఈ లోపల ఏం చేస్తావంటే, ఇవి ఉన్నాయి కదా ఈ అక్రోట్లు, ఇవి కూడా కత్తెరతోటి చిన్న చిన్నగా కట్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి, ఓకే, ఈ లోపల మీరేం చేస్తారు? బాదం పప్పులు ఒకసారి వేయిస్తాను. ఓకే, రోజు రెగ్యులర్ గా ఇంట్లో ఫాలో అవుతూ ఉంటారు ఇవన్నీ కూడా, డైట్ అంతా? నేను డైట్ ఫాలో అవుతాను.
అంటే అలవాటు అయిపోయింది. సో ఈ ఎండు ద్రాక్ష ఈ ద్రాక్ష కలిపి వేసేస్తున్నాను ఒకసారి. స్వీట్నెస్ ఉంటాయి కదా అట్లా ఉంటాయి. ఈ స్వీట్నెస్ వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం నేచురల్ గా మనకి స్వీట్ తినాలనే కోరిక ఏదైతే ఉంటుందో అది రోజు ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల వీటి వల్ల తీరిపోవడం వల్ల మనం ఎవరైనా స్వీట్ ఆఫర్ చేసిన వెంటనే అలాగా మరీ గట్టిగా మెత్తగా దంచేకు కచ్చాబిచ్చాగా ఒక్కసారి దంచాలి. ఆ అర్థం ఏదైతే ఉంటుందో చూడంగానే తినేయాలి, ఈ స్వీట్ తినేయాలి, ఈ చాక్లెట్ తినేయాలి, లేకపోతే ఈ మిల్క్ స్వీట్ తినేయాలి, ఇలాంటివి అనిపించవు. ఒకవేళ నీకు ఎవరైనా ఆఫర్ చేసినా నువ్వు కొంచెం తీసుకోగానే నీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఓకే, ఇవి కూడా అందులో వేసేస్తున్నాను నేను. ఇవి ఒక మనిషికి ఒక రోజుకి మాత్రమే తీసుకోవాల్సిన పోషక విలువలతో చెప్తున్నాను కాబట్టి నువ్వు ఏం చేయొచ్చు అంటే ఇవన్నీ ఈ పోర్షన్ ఈ మెజర్మెంట్స్ ఈ కొలతలు తీసుకుని నువ్వు దీని ప్రకారం ఎక్కువ చేసి పెట్టుకుని వారానికి ఒకసారి తయారు చేసుకోవచ్చు. తినబోతు రుచులు ఎందుకంటే ముందే చెప్పేసారు. ఇవి అందులో వేసేసాయి. జనరల్ గా ఏంటంటే ఒక రోజు పొద్దున్నే వచ్చేసి యోగా చేసి ఎక్సర్సైజ్ చేసి వెంటనే చేసుకోవాలంటే అలసట ఎక్కువగా ఉంటుంది కాబట్టి జనరల్ గా అయిన తర్వాత మనం ముందుగా రెడీకి పెట్టేసుకుంటే బాగుంటుంది. అవును, అంటే ఇది టేబుల్ స్పూన్ వేస్తున్నాను నేను. ఓకే, సో టేబుల్ స్పూన్ వేస్తాం. ఇది అర టీ స్పూన్ మాత్రమే వేసాను. టేబుల్ స్పూన్ అంటే పెద్దది, టీ స్పూన్ అంటే చిన్నది. ఓకే, టేబుల్ స్పూన్ వేరు. కొన్ని ఇంగ్రీడియంట్స్ టేబుల్ స్పూన్ వేస్తాము, కొన్ని ఇంగ్రీడియంట్స్ కొన్ని పదార్థాలు మనకు కావాల్సినంత యూస్ చేయాలి. అంటే ఇప్పుడు అవిసె గింజలు నువ్వు టేబుల్ స్పూన్ వేసావనుకో నీకు జీర్ణం చాలా ఎక్కువగా పనిచేసి బయట చాలా ఇన్కన్వీనియన్స్ వస్తుంది. అస్తస్తమాటు అది యాక్చువల్గా డీటాక్సిఫికేషన్కి వాడతారు దాన్ని. సో అందుకని అవిసె గింజలు వేసేటప్పుడు ఎప్పుడు చాలా జాగ్రత్తగా 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ మధ్యలో మాత్రమే వేయాలి. తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. తక్కువ క్వాంటిటీ అంటే అదే క్వాంటిటీ, రోజుకి ఒక మనిషికి 1/2 లేదా 1/2 టీ స్పూన్. ఓకే, అంతేకాని మంచిది కదా అన్నారని చెప్పారని చెప్పి పొడి కొట్టేసుకుని ఇంత చెంచా వేసుకుని తినేస్తే దానివల్ల మోషన్స్ అయ్యే ప్రమాదం కూడా చాలా ఉంది. సో మీరు చెప్పేది ఏంటంటే ఎక్కువగా తినకూడదు, సో ఎంత కావాలో అంతే తినాలి, మితంగా ఉండాలి, అందమైన ఆరోగ్యం సొంతం చేసుకోవాలి, అందమైన రూపం కూడా కావాలి. అంతే, ఇప్పుడు అసలైంది వస్తుంది. ఇప్పుడు ఈ బెల్లం పాకం ఉంది కదా, మనం నెయ్యి బదులు నూనె బదులు మనం ఈ బెల్లం పాకం వేసి ఈ బెల్లం పాకంలో ఇవి వేయిస్తాం. సో ఇవి మొక్కజొన్నవి దొరుకుతూ ఉంటాయి, కార్న్ఫ్లాక్స్ లాగా కూడా వాడచ్చు, కార్న్ఫ్లాక్స్ కూడా వాడచ్చు. సో దీనివల్ల ఏంటంటే మన బెల్లం పాకం మన పల్లి పట్టి అంటాం కదా, పల్లి పట్టీలు అవన్నీ చేస్తాం, చిక్కీ అంటాం, అలాగే కార్న్ఫ్లాక్స్ కూడా అన్నింట్లోనూ చూడు నువ్వు గమనిస్తే తీపి ఉంటుంది కొద్దిగా నీకు. సో ఇవన్నీ మిక్స్ చేసి ఆ రకంగా కూడా చేసుకోవచ్చు కదా, చిక్కీ టైప్ లో కూడా చేయొచ్చు. చిక్కీ టైప్ లో కూడా చేయొచ్చు, కానీ అది ఇలా డ్రైగా ఉండదు కాబట్టి నువ్వు దానికి చిక్కీ బార్లా రావాలంటే నువ్వేం చేయాలంటే దానికి వాడాల్సినవి ఏంటంటే కొంచెం బ్రౌన్ షుగర్ కానీ లేకపోతే బెల్లం కానీ లేకపోతే ఈ మన ఖర్జూర పళ్ళు ఉంటాయి కదా, ఖర్జూర పళ్ళు కూడా నువ్వు నానపెట్టి గ్రైండ్ చేసి వేసుకుని ఇవన్నీ కలిపితే నీకు ఇలాగా చిక్కీలా అవుతుంది, ఉండల్లా అవుతాయి. అది దానిలో ఎక్కువ పట్టకుండా ఇది మనం అలా చేసుకుని బార్స్ కూడా కట్ చేసుకోవచ్చు. నెయ్యి కానీ యూజ్ చేయకుండా ఓన్లీ బెల్లం సూప్, బెల్లం డైల్యూట్ చేసుకున్న బెల్లం సూప్ మనం యూజ్ చేసుకున్నాం అంతే, అది కూడా లిమిటెడ్ గా 1 స్పూన్ యూజ్ చేశారు అంతే, అంతకన్నా ఎక్కువ యూజ్ చేయకూడదు. ఓకే ఓకే, ఇప్పుడు మనకి ఇది ఇంకొకసారి ఒక చెంచా వేసుకుని ఇది దాంట్లో ఓట్స్ వేసుకుంటాం. ఓట్స్ రావాలి ఇప్పుడు. ఇది వేసాం ఒక చెంచా వేసి ఇందులోనే ఓట్స్ వేసి వేస్తాం. సో ఒక కప్పు ఓట్స్ యూజ్ చేసుకున్నాం. ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం. తర్వాత కార్న్ఫ్లాక్స్ లాగా ఉన్న వాటిని ఏం చేస్తామంటే మనం ఆయిల్ ఘీ యూజ్ చేయకుండా బెల్లం సూప్ ని యూజ్ చేసి మనం కొంచెం వేగేలాగా చేసుకుని గోల్డిష్ గా ఒక బౌల్ లో సర్వ్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు మాత్రం ఓట్స్ రెడీ అయిపోతుంది. సో ఓట్స్ అనేది మనకి నేచురల్ గా దగ్గర ఇక్కడ దొరికే ఫుడ్ కాదు, ఎక్కడి నుంచి మనం అరువు తెచ్చుకున్న ఫుడ్ అయినా కూడా దీంట్లో ఏంటంటే షుగర్ యూజ్ చేయకుండా బెల్లం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు దీనిలో ఒక్కసారి ఇవన్నీ వేసేసుకుని మిక్స్ చేసేసుకుని మన డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించి పెట్టుకునేవన్నీ కూడా ఓట్స్ లో కొంచెం వేగిన తర్వాత అన్ని మిక్స్ చేసుకుంటాము. ఇది ఇలా మిక్స్ చేసుకున్నది నువ్వు జస్ట్ ఒక కప్పు అంటే ఈ మెజరింగ్ కప్, ఇది ఇప్పుడు 2 కప్పులు అవుతుంది ఇవన్నీ వేసాం కాబట్టి. ఓకే, ఈ ఇలా చేసుకున్నది నువ్వు 1 కప్పు ఈ ఓట్స్ మ్యూస్లీ తోటి 1 కప్పు పాలతోటి పొద్దున్న నీ బ్రేక్ఫాస్ట్ ఉండాలి. అంటే ఇది నెంబర్ ఆఫ్ టైమ్ తీసుకోవచ్చా, జ్యూస్ తీసుకున్నట్టుగా ఒక మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ టైం లో మాత్రమే తీసుకోవాలి? అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ యోగా చేసిన తర్వాత ఆఫ్టర్
నీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు, రాత్రి పడుకునేటప్పుడు తీసుకోవచ్చు. అంటే నీకు సాయంత్రం మధ్యాహ్నం ఎక్కడైనా లంచ్ చేసేసావు, హెవీ అయిపోయింది, అలాంటప్పుడు నైట్ ఏం తినాలని లేదు. కానీ పొద్దున్న లేచేసరికి నీకు ఎక్సర్సైజ్ చేయడానికి ఓపిక ఉండాలి కదా, వేడివేడి పాలల్లో ఇది వేసుకుని తినచ్చు. అయిపోయింది, మంచి సువాసన వస్తుంది. అంటే నీకు 10-15 నిమిషాల లోపల, 10 నిమిషాల లోపల కొంచెం పచ్చదనం పోయి మళ్ళీ అయిపోకలేదు. కొంతమందికి మధ్య మైక్రోవేవ్ లో అలవాటు ఉంటుంది, అంటే కందిపప్పు ఈ బాదం పప్పు అన్ని మైక్రోవేవ్ లో కూడా పెట్టి కరెక్ట్ టెంపరేచర్ లో వాళ్ళు వేడి చేసుకుంటున్నారు. ఇలా వేడి చేస్తే ఒక చోట మాడిపోయి అలా అవుతుంది కాబట్టి ఈవెన్ హీట్ రాదు కాబట్టి. అలాంటప్పుడు ఇది ఓట్స్ కూడా మనం మిగతావన్నీ కూడా ఒకసారి మైక్రోవేవ్ లో పెట్టేయచ్చు. ఇప్పుడు ఇది మనం దీన్ని స్టవ్ కట్టేసాము, ఇది దీన్ని తీసి మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఈ కాంబినేషన్ లో కొంచెం ఘీ కూడా వేసుకుంటే బాగుంటుంది, ఘీ బాగుంటుంది, ఇష్టమైన వాళ్ళు ఘీ బాగుండదు. కానీ ఇది మోర్ ఆర్ లైక్ మన ఫుడ్ కాదు కాబట్టి, వెస్టర్న్ టైప్ ఫుడ్ అయినా కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ కాబట్టి దీనిలో ఏంటంటే ఒక్క అర చెంచా నువ్వు కొబ్బరి నూనె, ప్యూర్ కోకోనట్ ఆయిల్, ప్యూర్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేయొచ్చు. నువ్వు ఈ మొత్తం లాస్ట్ లో మిక్స్ చేసేటప్పుడు ఒక అర చెంచా అది కూడా కావాలనుకుంటే కానీ కొబ్బరి వల్ల ఏంటంటే నీకు ఒక మంచి సువాసన వస్తుంది, నీకు ఇంకా తినాలనిపిస్తుంది. రెడీ అయిపోయినట్టేనా? ఇది రెడీ అయిపోయినట్టే, ఇది రెడీ. రుచి కార్యక్రమంలో చక్కని టేస్టీ వంటకం, మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఎనిమిది బాదం పప్పులు, 2 అంజీరు, 2 ఆప్రికాట్లు, 4 ఎండు ద్రాక్ష గింజలున్నవి, 5 లేదా 6 నల్ల ద్రాక్ష, 1 టీ స్పూన్ అవిసె గింజలు, 4 అక్రోట్లు లేదా వాల్నట్స్, 1 టీ స్పూన్ పొద్దుతిరుగుడు గింజలు లేదా సన్ఫ్లవర్ సీడ్స్, 1 కప్పు ఓట్సు, 1/2 కప్పు వీట్ ఫ్లేక్స్ లేదా మల్టీగ్రెయిన్ ఫ్లేక్స్, చివరిగా 1/2 కప్పు బెల్లం కొద్దిగా నీళ్లలో నానబెట్టుకోవాలి. కొద్దిగా స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగిస్తారు, ప్యాన్ యూజ్ చేస్తారా? ప్యాన్ యూజ్ చేయాలి. దీనికి ఫస్ట్ అవిసె గింజలు 1/2 టీ స్పూన్ వేస్తాను ఇందులో. ఓకే, ఒక్కొక్కటి అలా వేయించేసుకుని మనం పక్క తీసుకుంటాం. ఒక్కొక్కటి అంటే ఓకే, బౌల్ లోకి తీసుకుందాము. బౌల్ అందుకో, బౌల్ లోకి తీస్తాను. ఓకే, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా జస్ట్ ఊరికే చేతితోటి. అవిసె గింజల తర్వాత బాదం పప్పులు వేయించుతాము. నువ్వు ఈ లోపల ఏం చేస్తావంటే ఇవి ఉన్నాయి కదా ఈ అక్రోట్లు, ఇవి కూడా కత్తెరతోటి చిన్న చిన్నగా కట్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి. ఓకే, ఈ లోపల మీరేం చేస్తారు? బాదం పప్పులు ఒకసారి వేయిస్తాను. ఓకే, రోజు రెగ్యులర్ గా ఇంట్లో ఫాలో అవుతూ ఉంటారు ఇవన్నీ కూడా, డైట్ అంతా? నేను డైట్ ఫాలో అవుతాను. సో ఈ ఎండు ద్రాక్ష, ఈ ద్రాక్ష కలిపి వేసేస్తున్నాను, ఒక అందులో వేసేస్తున్నాను నేను. మనం ఈ బెల్లం పాకం వేసి ఈ బెల్లం పాకంలో ఇవి వేయిస్తాం. అంతే, అది కూడా లిమిటెడ్ గా 1 స్పూన్ యూస్ చేశారు అంతే. అంతే, ఇది వేసాం 1 చెంచా వేసి ఇందులోనే ఓట్స్ వేసి వేయిస్తాం. సో 1 కప్ప 1 కప్పు. సో ఇప్పుడు దీనిలో ఒక్కసారి ఇవన్నీ వేసేసుకుని మిక్స్ చేసేసుకుని మన డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించి పెట్టుకునేవన్నీ కూడా ఓట్స్ లో కొంచెం వేగిన తర్వాత అన్ని మిక్స్ చేసుకుంటాం. మిక్స్ చేసేసుకుంటాము. ఇప్పుడు ఇది మనం దీన్ని స్టవ్ కట్టేసాము, ఇది దీన్ని తీసి మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇది మనం పాలతో కూడా తీసుకోవచ్చు. సో పాలు అవి ఇప్పుడు లేదు కాబట్టి విడివిడిగా మనం టేస్ట్ చేద్దాము. సాధారణంగా 1 కప్పు దాంతో. సో ఓట్స్ మిశ్రి, మ్యూస్లీ, ఎందుకు మాట్లాడలేదు? అదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్.